బండ్ల గణేష్ వాళ్ళందరూ పవర్ఫుల్ పవర్ఫుల్ కింద పడతారు అడ్డం పడతారు గాళ్ళు ఇప్పుడు అదర్ సైడ్ హౌస్ చూస్తాను అట్లాంటి ఏం లేదు సార్ సార్ కలుద్దాం చిన్న పురుషదైనా కలుద్దాం కార్యకర్తలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఏ క్షణం కోసం అయితే వెయిట్ చేస్తున్నామో రేపు ఆ క్షణం రాబోతున్నది. రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఒక ఆశతోటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. సో ఇప్పుడు ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కన్నా కూడా ఇది ప్రజా గెలుపు కాబట్టి రేపటి నుంచి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. రేపు 1:04 ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఇక్కడ. సో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ప్రజలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. స్వచ్ఛందంగా మేము వస్తున్నామని చెప్తున్నారు. దాని విధంగా పోలీసు వ్యవస్థ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కానీ కూడా ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా శాయశక్తుల వాళ్ళు ఎట్లా చేయాలనే దాని మీద వాళ్ళు మొత్తం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు వచ్చే ప్రజలందరూ కూడా రేపు మన ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఆశయంతో మనం ఈరోజు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామో మనం కూడా ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు లేక ఒక మార్గదర్శకులు లేక ఉండాలి కాబట్టి మీరందరూ కూడా రేపు స్వచ్ఛందంగా వచ్చి ఈ స్వేరింగ్ సెరమనీ వీక్షించి పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. సభ తర్వాత చాలా కాలంగా రేవంత్ రెడ్డి గారితో పాటు మీరు కూడా కొట్లాడుతారు, మీ స్థానం ఎలా ఉండబోతుంది? నా స్థానం ఎప్పుడు కూడా నాకు మంచిగానే ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అదే ఉంటుంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒక నాయకుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళే నాయకుడే కాబట్టి రాష్ట్రం అంతా ఆయన ఎంబడింది. నా లాంటి రోయిన్ రెడ్డిలు ఎంతమంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. మేమందరం కూడా ఆ నాయకుని వెంటనే నడుస్తాం, ప్రజల సేవలనే నిమగ్నమై ఉంటాం. మేము రేవంత్ అన్నతోటే ఈ ప్రజల సేవలను అంకితమవుతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 3 గంటల కరెంట్ అంటూ జనాల్లో ఒక అబోహ సృష్టిస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇవాళ ప్రజలే బుద్ధి చెప్పిండ్రు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కానీ కూడా ప్రజలు నమ్మలే. ఎన్ని తొండి పెట్టాలని చూసినారు రోజు, అంటే వాళ్ళు అంటారు చూడు తొండి తోతిరి చేద్దాం అనుకున్నారు. ఎన్ని చేసినా కానీ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పినారు. మెజార్టీలు చూస్తే వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక కన్స్ట్రక్టివ్ గవర్నెన్స్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మాతో కలిసి రావాలి, మన సలహా సూచనలు ఇస్తే మేము తీసుకుంటాం. ఎందుకంటే మీరైతే ఎప్పుడు కూడా మీరు మా సలహాలు తీసుకోలేదు, మా సూచనలు తీసుకోలేదు. ఎప్పుడైనా కానీ మా గొంతు నొక్కడానికే మీరు ప్రయత్నం చేసింది. కానీ మా ప్రభుత్వంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కన్స్ట్రక్టివ్ ఏదున్నా కానీ కూడా మేము సలహా సూచనలు తీసుకుంటాం. ప్రజల మంచి కోసం దేనికోసమైనా కానీ మేము ముందుకు నడుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన మార్గదర్శనంలోనే మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో మరో మార్పు జరుగుతుందని చెప్పేసి అంటారు, అది ఎంతవరకు నిజం? కేంద్రంలో కూడా మార్పు జరుగుతుంది అన్నట్టు, రాష్ట్రంలో కాదు కేంద్రంలో మార్పు జరుగుతుంది. ఓకే ఒక మాట చెప్పు సార్, 7 తారీఖు నాడు షెద్దర్ ఇట్లా చేసుకుంటారు, ఎందుకు 7 తారీఖు షెద్దర్ ఏముంది టెంటే వేసి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అంటే ఏర్పాట్లను దగ్గర నుండి చేసుకుంటారా? అవసరం లేదు, అందరూ చేస్తున్నాం కలిసి, అందరు కలిసి చేస్తున్నాం, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలా ఉండబోతుంది ప్రమాణ స్వీకారం తర్వాత? బ్లాక్ బాస్టర్ అదిరిపోతుంది. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రేంజ్ లో ఉంటుంది రేపు. గణేష్ అన్న దగ్గరుండి ప్రగతి భవన్ కంచి ఎప్పుడు తీపిస్తున్నారన్న మీరు? ప్రజావేదిక ఎప్పుడు చేస్తారు ప్రగతి భవన్? పెద్ద ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేసినాక మా నాయకుడు మా రేవంత్ అన్న గారు నిర్ణయం తీసుకుని ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది అంతా. ఆయన చెల్లెలకు ఏం చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు? రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం ఆనందంలో ఉన్నాం, రేపు అయిపోయినాక అన్ని చెప్తాం మీకు. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలందరూ 4 కోట్ల మంది, 4 కోట్ల ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ ఆనందంతో ఉరకలేస్తున్నారు, ఉత్సాహం వేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. అందు 4 కోట్ల నేను ఒకటి
ఎందుకంటే 4 కోట్ల 10 సంవత్సరాల 4 కోట్ల ప్రజల స్వప్నం కళ. ఈ కళను నెరవేర్చుకున్నందుకు అందరూ సంతోషంగా ఉంది. ఇక రేపు పొద్దున్న చూడండి మా నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే సంతోషంగా ఉంది. 2018లో మీరు అన్నారు కానీ కుదరలేదు, ఇప్పుడు మీరు అనుకున్న సాధ్యమైంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకు అనిపిస్తారు, అందరూ అనుకున్నా లాస్ట్ టైం ఎందుకు మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వలేదు. ఒక దాదాపు ఇట్లా ఇంకో 5 టర్ములు ఇట్లా మిస్ అవుతుంది. 4 టర్ములు 5 టర్ములు 4 టర్ములు అయితే మినిమం. ఓకే, థ్యాంక్ యూ.